పోలీసుల వేధింపుల వల్లే దళిత యువకుడు మహేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు తాము వైకాపాలోని ఉన్న గ్రామానికి చెందిన పార్టీ నాయకులు సతీష్ నాగరాజు ఫిర్యాదు చేసి పోలీసులతో వేధింపులకు గురి చేశారని చెప్పారు మహేంద్ర ఆత్మహత్యకు కారణమైన సతీష్ నాగరాజుతో పాటు ఎస్ఐ భూషణంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక్కడ ఉన్నానండి నేను చేనుకోస్తాను వడ్లు ఆరబెడతాం అని చెప్పాడని చెప్పిన తర్వాత భూషణ గారు ఇలా రమ్మంటున్నారు దేని గురించి రాని అడిగితే మామూలుగా మాట్లాడడానికి రమ్మంటున్నారు అనియా వద్దని చెప్పి నాకు ఫోన్ చేశాడండి వీడు ఫోన్ చేయకముందే భూషణ్ గారు నాకు ఫోన్ చేశారండి అండి రాజు నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నారు దేనికి ఏంటి అంటే నువ్వు ఒకసారి నాతో మాట్లాడాలి సీఏ గారు రమ్మంటున్నారు కొవ్వూర్ సీఏ టౌన్ సిఏ గారు రమ్మన్నారు రావాలని అన్నారు దేనికి అండి మేము ఏం చేసామని రమ్మంటున్నారు మీరు మీరు ఏం చేసారు మీరు మేము ఏం చేసామని రమ్మంటున్నారు మీరు అని అడిగితే మీ కదరా మీరు రమ్మన్నాం మీరు రావాలి రాకపోతే వేరేలా ఉంటుంది నువ్వు వస్తానే మీ తమ్ముడు వదులుతాను అని భోషణ గారు అన్నారు సీఏ భోషణ గారు సీఏ గారు కూడా ఉన్నారని అన్న తర్వాత వీడు వెళ్తానని అంటే సరేరా తమ్ముడు వెళ్ళు నేను నీకు ఏదైనా మేము ఉన్నామో నేను చూసుకుంటాము వెళ్ళరా అంటే వెళ్ళి మార్నింగ్ ఎయిట్కి వెళ్ళినామని ఈవినింగ్ ఎయిట్ వరకు హింసించారన్న స్టేషన్లో స్టేషన్లో హింసించిన తర్వాత ఇంటికి వచ్చి మేము మా జడ్పీటీసీ పదవులో ఉన్న జడ్పీటీసీ పోసి గారు వెళ్ళినా సరే రెండున్నర మూడు గంటలకు వెళ్ళిన మనిషిని అలా నుంచే పెట్టున్నారు ఉన్నారు కానీ ఎందుకు ఏంటి ఎందుకు వచ్చారు మీరు అన్న అడగలేదు మనిషిని బయటకు పంపలేదండి అలాగే వంత గారు ఫోన్ చేసి అడిగితే ఆయన మీకు పంపేస్తాను లేరా రెండు గంటల్లో మాట్లాడి పంపేస్తాను ఏదో ఎంక్వైరీ కోసం చేశారంటే కంప్లైంట్ పెట్టింది ఎవరు అసలు దేనికోసం తీసుకెళ్ళారు మీరు దేనికోసం తీసుకెళ్లారు ఇంటికి తీసుకెళ్లారు మళ్ళీ మేము ఇంటికి రావాలి కూలి పని చేసుకునే వాళ్ళు మేము వడ్లు ఆరేసుకున్న వాళ్ళు పొలాలు ఉన్న వాళ్ళని మీరు తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత ఈవినింగ్ రాగానే అందరూ ఆయన తీసుకెళ్లారా ఇలా ఫ్లెక్సెషన్ పోయినని తీసుకెళ్లారు అని ఉడికిస్తుంటే వాడు అన్న నా అని అన్న పొర పోయింది నేను చచ్చిపోతున్నాను పన్నెండు గంటలకు ఫోన్ చేశాడు అన్న రిటైర్గా పన్నెండు గంటలకు ఫోన్ చేశాడు అని అన్న పుల్ల ముందు తాగేది ఇది నా ఆఖరు చూపడని అప్పుడు నెత్తుకుంటా నెత్తుకుంటా నెత్తుకుంటే బోర్డు స్కూల్ దగ్గర తాగేసి సగం అప్పటికే సగం తాగేస్తున్నాడు అన్న అప్పటికప్పుడు నైట్ పన్నెండు గంటలకి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ట్రీట్మెంట్ చేశారన్న ఫాస్ట్ ఎయిడ్ చేశారు చేసిన తర్వాత ఇక్కడ కాదు రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్తే కానీ అంటే మేము చాగల హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళం తీసుకెళ్ళిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ చేస్తుండగా అందరికీ తెలిసింది ఎమ్మెల్సీ చేయడానికి కూడా లోకల్ ఉన్న కానిస్టేబుల్ కానీ సిఏ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఎవడు రాలేదన్న కనీసం ఎమ్మెల్సీ చేయడానికి కూడా ఎవడో రాలేదు ఎవడో రాలేదు కనీసం మేము వెళ్ళాం హాస్పిటల్ డిమాండ్ అన్న మాకు నా అన్యాయం జరిగిందన్న మాకు న్యాయం జరగాలి ఆడు చనిపోవడానికి కారణం కూడా చనిపోయే ముందు వాగ్దానం కూడా ఇచ్చాడు నాకు ఏల ముద్ర నాకు ఏళ్ళ ముద్రలు వేసి సంతకం పెట్టి కూడా ఇచ్చాడు నాకు జరిగింది అన్యాయం ఏంటంటే ముదిన నాగరాజు వల్ల బులం సతీష్ వల్ల నేను చనిపోతున్నాను అలాగే వాళ్ళకి శిక్ష పడాలి ఈ రోజున మరి మా బాబు వంతా మహేంద్ర విషయంలో మేము చాలా బాధాకరమైన విషయం అండి ఇది ఈ రోజున మేము ఎంతగానో వైఎస్ఆర్సీపీ మరి జగన్ గారి అభిమానులుగా మేము పార్టీలో ఉండి ఎంతో కష్టపడి మరి పార్టీలో ఆడు కూడా ఎంతో కష్టపడి తిరిగాడండి మరి వాడు షర్ట్లు ఇప్పేసి రాత్రి అనుక పగలనక మరి వైఎస్ఆర్సీపీ గెలవాలని వైఎస్ఆర్సీపీ గెలవాలని వాడు ఎంతగానో మరి కష్టపడిన వ్యక్తి అండి మరి అలాంటి వాడిని రోజున మరి ఇలాగ శిక్షించడం ఏమాత్రం కట్టని అని నేను అడుగుతానండి పదవిలో ఉండి ఒక జడ్పీటీసీ పదవిలో ఉండి నా ఇంట్లో వ్యక్తి నేను కాపాడుకోలేనప్పుడు నేను సామాన్య ప్రజలను ఏ విధంగా కాపాడగలను ప్రజలు నన్ను ప్రశ్నిస్తున్నారండి ఈ రోజున ఈ ఆత్మహత్యకు గురై గురిపెట్టినటువంటి వారు ముదునూరు నాగరాజు గారు బొల్లిని సతీష్ గారు భూషణ అనే ఎస్ఏ వీ వీళ్ళు కఠిన శిక్ష వారికి కఠిన చర్యలు కఠిన శిక్ష పడేటట్టుగా చేయాలని నా వైఎస్ఆర్సిపి మరి జగన్ గారు ఇది గట్టిగా చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి